పదేళ్ళుగా మీ దగ్గర పనిచేస్తున్నాను. ఎప్పుడన్నా జీతం ఎంతమని అడిగానా? అందుకేగా నువ్వు పదేళ్ళ నుంచి పనిచేస్తున్నావు. అమ్మా ఏంటి అంతగా షాక్ అయ్యావు? ఈ షాక్ ఎక్కడది కదమ్మా, అక్కడది. అమ్మో రహీం మనుషులు, ఇదే మంచి టైం, పిస్టల్ తీ, అందరినీ షూట్ చేసి పడేస్తాను. అమ్మా ఈ పిచ్చి దానికి పిస్టల్ ఇచ్చావంటే వాళ్ళతో పాటు మనం కూడా చేస్తాం. సారీ అమ్మా, పిస్టల్ తేలేదు. పోనీయండి అమ్మా, వాళ్ళు పెళ్ళాంబెట్లు మీ పేరు చెప్పుకుని బతికిపోతారు. ఈ టైంలో బ్రాండ్ గారు మీ పక్కన ఉంటే భయపచ్చం జరిగేది. అవును, బ్రాండ్ కనబడడం లేదంటే ఆయన ఎక్కడికి పోతాడమ్మా? శాటిలైట్ నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఈ మూన్ లైట్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాల్చి పడిస్తుంటారు. నో, ఐ కెన్ నాట్. అతని బాడీలో బుల్లెట్స్ ఉన్నాయండి. పోలీస్ పర్మిషన్ లేకుండా నేను ఎలా చేయగలను? పైగా అతను డాన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఉన్నాడు. డాన్ ఆయన కాదు, ఈవిడ. పైగాను ఇప్పుడున్నది వీరేంద్ర కుమార్ గారి గెస్ట్ హౌస్ లో. సో వాట్, ఐఎమ్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్, లండన్. ఇంకేమన్నా ఉంటే చెప్పు రెండు పీకుద్ది. అక్కర్లేదులే, పీకినంత వరకు చాలు. నేను వెళ్ళి ఆపరేషన్ ఏర్పాటు చేస్తాను. మేడం, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏదైనా జరగకూడదు, జరిగితే నీకు పోస్ట్ మార్టం జరుగుద్ది. నాకు పోస్ట్ మార్టం ఎందుకులేండి సార్?
ఈ హాస్పిటల్ ఎక్విప్మెంట్ అంతా నా హాస్పిటల్ ఎక్విప్మెంట్ లా ఉంది. మేమే పట్టుకొచ్చాం. అచ్చా థ్యాంక్ యూ సార్. మొత్తం తెచ్చారా? మొత్తం తెచ్చాం. తంగిలా ఏంట్రా ఏర్రా పడేర్రా? ఏం అర్థం కావట్లేదు బాబాయ్. బాబాయ్ మా పుస్తకాలు ఇక్కడ ఇచ్చేస్తే బాబాయ్ ఈ వంట గదిలోనే నా చెల్లికి వంట వండి పెట్టిన పిండి, చక్కగా తినేది, చల్లగా చదువుకునేది, తింటున్నది చదువుకుని తినేది పిండి. ఇక్కడ పావురం ఎన్నిసార్లు తల్లిండో నాకే తెలుసు బాబాయ్. ఎక్కడ పోయినో ఏమే పోయినో. అవునరా, వాళ్ళిద్దరూ లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకునిరా బాబా. ఈ పిన్ని బెంగ పెట్టుకున్నారని చెప్పు. మొలలా ములిగిలా గరిగి ఉనేవా. రెంటు గింటూ ఏమొద్దంట? మీరు వచ్చి ఇంట్లో ఉంటే చాలంట చెప్పరా. పోరా. సక్సెస్, ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ అడ్డా నీకు బాగా ఉదిరిందిరా. ఎలా ఉన్నాడు మేడం? పేషెంట్ 5 నిమిషాల్లో కళ్ళు తెరుస్తాడు, 5 గంటల్లో లేచి కూర్చుంటాడు, 5 రోజుల్లో జాగింగ్ చేస్తాడు. వెరీ గుడ్. నీకేం కావాలో కోరుకో. మీరు వైలెంట్ గా ఏ డెసిషన్ తీసుకోకుండా సైలెంట్ గా నన్ను పంపిస్తే అంతే చాలు మేడం. అది కుదరదు. బ్రాండ్ పూర్తిగా కోలుకునేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. అంటే అతను లేచి నడిచే వరకు ఇక్కడే ఉండాలా? అది లేచి డాన్స్ చేసే వరకు. అతను డాన్స్ వచ్చా? మీరు నేర్పండి. ఏమంటే అతను డాన్స్ నేర్పుకుంటూ కూర్చుంటే నా పేషెంట్స్ ఫ్యామిలీ ఏమైపోతారు సార్? నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే, నువ్వు ఇక్కడ లేకపోతే వాళ్ళు ఎక్కడా ఉండరు. లేడీ డాన్ కదా అని పారిపోవడానికి కేడి వేషాలు వేసే ఉంటే కిరణ్ బేడి గాడ్రెంట్ పాజి పారేసిన జాగ్రత్త. వి ఆర్ వెడ్డింగ్ ప్లానర్స్ మేడం, ప్లీజ్ ట్రై దిస్. గెట్ అవుట్, గెట్ అవుట్. జానకి, రోనన్ అయ్య బేటా, నువ్వు ఎవరిని లవ్ చేస్తానన్నా, ఎవరిని మ్యారేజ్ చేసుకుంటానన్నా, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. నేను పెళ్లి చేసుకునేవాడు అవసరమైతే కేకేని చంపాలి, ఆ సాలా రహీం ఖాన్ని చంపాలి. చెప్పు, వాడు చంపకట. నో నో, ఎందుకంటే వాడు నా చేతిలో చచ్చాడు. ఎస్, వాడిని నేనే చంపాను. బతికున్న వాడిని చేసుకో, ఆ చచ్చిన వాడిని మర్చిపో. నన్ను చంపిన వాడిని నేను చేసుకోను. డియర్ బ్రాండ్, హౌ ఆర్ యూ? నాకు తెలుసు నిన్నెవ్వడూ ఏమీ చేయలేడని, ఎందుకంటే నీ కళ్ళల్లో ఆ కసి ఉంది, నీ బాడీలో ఆ కరెంట్ ఉంది, నీ గుండెల్లో ఆ దమ్ ఉంది. చూడండి బాబు, ఎక్కడో సముద్ర పోటున చచ్చిపోవలసిన మిమ్మల్ని తన ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడారు మా అమ్మాయి గారు. అది సరే గాని అసలు అతనికి ఆపరేషన్ చేసి బతికించింది నేనని చెప్పారా? చేసేలా తొక్కల ఆపరేషన్ ఊరికనే చేసేవంటి మా అమ్మాయిగారు గన్నెడితే చేసావు. ఈనా చక్రవర్తిని బొక్కల డాక్టర్. బొక్కల డాక్టర్? బొక్కలేండి సార్. షట్ అప్. నీకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. ఇది నీకు చాలా సేఫ్టీ ప్లేస్. నీ హెల్త్ సెట్ అయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. ఉంటున్నావు, రెస్ట్ తీసుకో, జ్యూస్ తీసుకొస్తాను. హలో అమ్మా. బాబండి, ఒరే నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోయేసరికి మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? చిన్నప్పుడు జానకి నేను ఎక్కడ విడిపోయామో అక్కడే కలిసి. జానకి అసలు మనం ముంబై వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయామమ్మా?
జానకి నన్ను గుండెల్లో దాచుకుని గుర్తు పెట్టుకుంది. కానీ మీరు నాకు ఏది గుర్తు లేకుండా ఎందుకు పెంచారమ్మా? అసలు మనకు ఎవరూ లేరని ఎందుకు చెప్పారమ్మా? అమ్మ మీద ప్రేమ ఉంటే నువ్వు వెంటనే వచ్చేసి. అది చాలా ప్రమాదకరమైన ప్లేస్ బాబు. ఎన్ని ప్రమాదాలు ఎదురొచ్చినా నేను జానకిని తీసుకుని వస్తాను. అది కాదు రామ్, ఏమిటి రాజు వాడేమన్నాడు? నేను భయపడ్డట్టే జరిగింది. వాడిని ముంబై పంపట్టే వెళ్ళలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఏంటమ్మా చేస్తున్నారు? కనిపించడం లేదు, జ్యూస్ చేస్తున్నాను. అయ్యో జ్యూస్ మీరెందుకమ్మా చెయ్యడం? వెళ్ళి అబ్బాయి గారిని ఐస్ చేసుకోండి. లేదు, నా చేతులతోనే చెయ్యాలి. ఆయనకి నేనే ఇవ్వాలి ఆ సాటిస్ఫాక్షనే వేరు. వెళ్ళండి. మామా దీనికి కరెక్ట్గా కరెంట్ పెట్టేవాడు ఇన్నాళ్ళకి దొరికాడు మామా. మన బ్రాండ్ అంబాసిడర్ ఫోటోస్ డాడీ, ఇవి హోర్డింగ్స్ పెట్టాలే గాని కంపెనీ షేర్స్ బీర్స్ అమ్ముడుపోయినట్టుగా అమ్ముడుపోతాయి. అంత గొప్పగా ఉంటాడా? చూసారంటే మీకే కళ్ళు తిరిగిపోతాయి. చూడండి. హలో, నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ చేశారంట? ఆ రహీమ్ ని లోపలేసి నాకు ఆ టెంపుల్ ప్రాబ్లం క్లియర్ చేస్తానన్నారుగా, ఏమైంది? సరైన కంప్లైంట్ లేకపోవడం వల్ల అతను ఏమి చేయలేకపోతున్నా సార్. కంప్లైంటా? మీరు క్రియేట్ చేసుకోండి. ఫోన్ ఇలా ఇవ్వండి డాడీ. కమిషనర్ గారు, నేను జ్యోతికని. చెప్పండి. రహీమ్ మా బ్రాండ్ అంబాసిడర్ మీద హత్య ప్రయత్నం చేశాడు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? నా దగ్గరే అవుట్ హౌస్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాను. అలాగే మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మేము అతను అరెస్ట్ చేస్తాం. ఓకే. ఇంత జరిగిందా? సారీ డాడీ, మీరు బిజీగా ఉన్నారని చెప్పలేదు. సరైన టైంలో సరైన కంప్లైంట్ ఇచ్చావు బేబీ. హలో దోస్త్. క్యా బాత్ హై దోస్త్? రహీమ్ కా కామ్ తమామ్ హో గయా.